గుర్తుపెట్టుకోవాలి. దొంగే దొంగ దొంగ నరిసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినట్టు ఆ రోజు ఇసుకలో అన్యాయం జరిగిందని చెప్పి ఈ రోజు ఆ ఇసుక కూడా అమ్ముకుంటున్నాం అంటే ఏమనాలని అడుగుతున్నా. ఒక ట్రాక్టర్ ఆ రోజు ఊరికే దిశపోయే పరిస్థితి నుంచి 5-6 వేలు అమ్ముతున్నాడు, ఈరోజు వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నాడు, బినామీలు పెట్టుకున్నారు, దగ్గర దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఒక ఇసుకలోనే దోపిడీ చేసే పరిస్థితి వచ్చారు. రాష్ట్రం అంతా అన్యాక్రాంతం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అమరావతి మన రాజధాని బయట పోతే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏ రాజధాని అంటే ఎవరు పిల్లలు చెప్పలేకపోయే పరిస్థితికి వచ్చారు. ఏ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు కూడా చెప్పలేరు, ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు. అంటే ఒక పద్ధతి లేని రాజకీయం. 5 ఏళ్ళయింది రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు. చాలా అంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి దుర్మార్గుడు కానీ 2004లో కానీ హైదరాబాద్కి కానీ వచ్చుంటే, సమైక ఆంధ్రప్రదేశ్ వచ్చుంటే ఆ రోజే హైటెక్ సిటీ అన్నీ అయిపోయేటివి, అక్కడ కూడా ఏమీ డెవలప్ అయ్యేది కాదు. ఆ రోజు దాని జాతకం బాగుంది. ఇలాంటి దుర్మార్గుడు రాలా, వీళ్ళ తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి 100 రెట్లు మెరుగనే నిరూపించుకునే పరిస్థితి వచ్చాడు. ఆ పెద్ద మనిషి ఎక్కడ అడ్డం పడలేదు, దానివల్ల హైదరాబాద్ బతికిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అమరావతికి ఎన్నికల కంటే ముందు అసెంబ్లీలో హామీ ఇచ్చాడా లేదా? అమరావతి రాజధాని చెప్పాడా లేదా? రికార్డులో ఉందా లేదా? మాట తప్పాడా లేదా? ఇలాంటి వ్యక్తిని ఎట్లా మాత్రం చెప్పండి? ఎన్నికలు వస్తే ఒక మాట, ఎన్నికలు అయిపోతే ఒక మాట, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇలాంటి వ్యక్తులు మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు, బాధేస్తుంది. ఈరోజు అమరావతి శిథిలావస్థకు వచ్చింది. మనం ఆ రోజు మనం కట్టిన ఎక్కడ అమరావతి ఉందంటున్నాడు, మనం కట్టిన అసెంబ్లీని అసెంబ్లీ, మనం కట్టిన సెక్రటరియట్లనే ఈరోజు మొత్తం అక్కడ ఈయన కూర్చొని క్యాబినెట్, మనం కట్టిన హైకోర్టులోనే హైకోర్టు నిర్వహణ, అదే బిల్డింగ్లన్నీ కానీ పూర్తి చేసుంటే ఆ రోజు మనం తయారు చేసిన ప్రణాళిక పూర్తి కానీ చేసుంటే ఇప్పటికే అది ఒక షేప్కి వచ్చేది, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి, ఉపాధి వచ్చేది. ఇప్పుడు కూడా పాసి పనులు కూడా వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితికి వచ్చాం. ఇది చాలా బాధాకరం. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాగాలు తీశాడు బాధుడే బాధుడని ఊరు ఊరుకు.